స్టవ్ ఆన్ చేసినాను ఇప్పుడు. స్టవ్ ఆన్ చేసినాను ఇప్పుడు. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఆయిల్ తగినంత, ఆయిల్ తగినంత వేసుకోవాలి. ఇప్పుడు సిలిండర్ వెలిగించాను, బోగండి పెట్టాను, ఆయిల్ వేసుకోవాలి తగినంత. ఒక స్పూన్ వేసిన, రెండు స్పూన్లు తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొద్ది వేస్తున్నాను, నూనె వేయండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ తక్కువ పెడుతున్నాను. నూనె వేసిన తర్వాత ఉల్లిగడ్డ వేస్తాను. పసుపు, కారం పొడి, ఉల్లిగడ్డ వేస్తున్నా. నిమిషాలు వేగనీయాలి ఉల్లిగడ్డ. తర్వాత టమాటా వేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయింది, ఉల్లిగడ్డ వేయించాను. 10 నిమిషాలు అయిపోయింది, ఇప్పుడు టమాటా వేసుకున్నా. టమాటా వేసిన తర్వాత ఉప్పు, కారం, నూనె, పసుపు బాగా వేయించుకోవాలి. టమాటా వేసాను 10 నిమిషాలు అయిన తర్వాత, ఉల్లగడ్డ వేసాను. బాగా టమాటా కుక్కింగ్ కావాలా, ఒక 5 నిమిషాలు కావాలి కుక్కింగ్ కావాలా. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు అల్లం పేస్ట్ కొంచెం పసుపు, కొంచెం పసుపు ఒక స్పూన్. తర్వాత వచ్చేసి కారం, కారం తగినంత కారం. ఒక 15 నిమిషాలు అలాగే కంప్లీట్ చేసి ఉంచాలి. పప్పు ఒక 10 నిమిషాలు. చిత్రాన్నం, తెల్లన్నం దాంట్లో వేస్తున్నా. ఇప్పుడు స్పెషల్ చిత్రాన్నం ఇది, గిన్నె నరసింహ మాట్లాడే తెల్లన్నం దాంట్లో కలుపుతున్నా. ఇది చిత్రాన్నం, స్పెషల్ చిత్రాన్నం. చూడండి చూడండి, దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. స్పెషల్ చిక్కా, స్పెషల్ చిత్రాన్నం కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా పెట్టేసి కింద కలుపుకోవాలి. స్పెషల్ చిత్రాన్నం, స్పెషల్ చిత్రాన్నం కలుపుకోవాలి. దీంట్లో స్పెషల్గా మామిడికాయలు వేసుకోవాలి.
ఇంట్లో మాటి కారం వేసుకోవాలి. స్పెషల్ గా చిత్రాన్నంలో టేస్ట్ గా ఉంటుంది మన చిత్రం. స్పెషల్ గా చూడండి ఎంత చక్కగా అయిందో చిత్రాన్నం చూడండి. ఈ రోజు మన పంచదేవపాడు గ్రామంలో గిన్నె చిత్రాన్నం స్పెషల్. దీంట్లో మాడి కారం కలుపుకోవాలి. ఇట్లా చిత్రాన్నం రెడీగా అయింది. కొంచెం టేస్ట్ చూస్తాను చిత్రం బాగా అంత అద్భుతంగా అయిందో. టేస్ట్ టేస్టీగా అయింది. ఐఎమ్ రెడీ. చిత్రం సూపర్ 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 చిత్రం. ఐఎమ్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.